రాజంపేటలో దళితుల భూ కబ్జా ప్రాంతాన్ని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ కుంభ రవిబాబు పర్యటించి ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప జిల్లా రాజంపేట మండలం మదన గోపాలపురం ఇందిరా కాలనీలో రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ కుంభ రవిబాబు పర్యటించారు. ఈ ప్రాంతంలో 1960 నుంచి సర్వే నంబర్ 1175 76 77 లో 58 ఎకరాలలో 70 కుటుంబాలు కాపురం ఉంటున్నాయి. ఆ స్థలం తమదని ఇటీవల కబ్జాకు టీఎస్ఆర్ కళ్యాణ మండపం అధినేతలు యత్నం చేయగా స్థానికులు అడ్డుకొని రాష్ట్ర ఎస్టీ కమిషన్ కు దళితులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సంఘటన స్థలం నుంచి బాధితుల సమక్షంలో ఎంఆర్ఓ రవిశంకర్ రెడ్డికి రాష్ట్ర ఎస్టీ కమిషన్ కుంభ రవిబాబు ఫోన్ చేశారు. కబ్జాదారులు రెవెన్యూ అధికారులు అండవుందని బెదిరిస్తున్నారని ఆలోచించాలని అన్నారు. ఈ ప్రాంతంలో ఎస్సీ ఎస్టీ భూములు నకిలీ పత్రాలతో ఎవరైనా ఆక్రమించినా చదును చేసినా బెదిరించినా రాష్ట్ర ఎస్సీ ఎస్టీ అట్రసిటీ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. వాళ్ళకున్న రైట్ ఏంటి? ఎవరు చేశారు రిజిస్ట్రేషన్? ఎవరు చేశారు? ఆంజనేయ రాజు చేశారు. ఆంజనేయ రాజు గారికి ఉన్నటువంటి వ్యాల్యూ ఏంటి? భూమి సరే అదే ఓకే. దట్స్ గుడ్ థ్యాంక్ యూ. వన్ థింగ్ ఎంఆర్ఓ గారు, ఇక్కడ ఉన్నటువంటి గిరిజన కాలనీలో గిరిజనుల మీద దాడులు చేసినా వీళ్ళ భూములు ఆక్రమిద్దామని ట్రై చేసినా ఈ చుట్టూ ఉన్నటువంటి 58 ఎకరాలు వీళ్ళ చుట్టూ భూమి ఎంత ఉంది? ఇది ఏనాడు వీళ్ళకి ఇచ్చినటువంటి భూములు. దీని మీద ఎవరైనా కన్నేసి ఈ భూముల్ని ఆక్రమిద్దామని ట్రై చేసినా కూడా రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు ఫైల్ చేసింది. వాళ్ళెవరిని ఆలోచించమనండి. వాళ్ళు మాట్లాడితే మాకు ఎంఆర్ఓ గారు పర్మిషన్ ఇస్తున్నారని మాట్లాడుతున్నారట. చూసుకోండి మీరు రైట్ అండి. నో, ఎవరైనా సరే ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ తోటి కనుక దీని మీద అడుగు పెడితే మాత్రం క్షమించే ప్రసక్తి లేదు. ఓకే సార్, రైట్ అండి. థ్యాంక్ యూ. రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని పరిశీలించడం జరిగింది. కొంతమంది నాన్ ట్రైబ్స్ వీళ్ళకి సంబంధించినటువంటి భూముల్ని దౌర్జన్యంగా ఆక్రమించే కార్యక్రమాన్ని చేస్తున్నారని ఇక్కడికి ఒక కంప్లైంట్ రావడంతో ఈ కాలనీలో వాస్తవాలు ఏంటో తెలుసుకుందామని ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజల్ని, ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు వీళ్ళందరినీ మాట్లాడదా వీళ్ళందరితో అని ఉద్దేశించడానికి రావడం జరిగింది. ఎవరైనా సరే గిరిజనులకు సంబంధించినటువంటి ఇళ్ల మీద కానీ, వాళ్ళ ఆస్తుల మీద కానీ, వాళ్ళ భూముల మీద కానీ దౌర్జన్యంగా దాడి చేస్తే ఏ ఒక్కరిని కూడా కమిషన్ విస్మరించదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు. ఎవరి భూములు ఇవి? ఎవరు ఆంజనేయరాజు గారు? ఎవరు ఈ భూముల్ని విక్రయించడానికి ఆంజనేయరాజు గారికి ఉన్నటువంటి హక్కు ఏంటి? మొత్తం హిస్టరీ, మొత్తం చరిత్ర రికార్డు అంతా వాళ్ళ బయటికి వెళ్తాం. ఏమాత్రం సందేహం లేదు. ఎవరికి భయపడవలసిన పని ఇక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రజానికి ఏమి లేదు. మీకు ఉండగా గిరిజన ఎస్టీ రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఉంటుంది. ఏ సమస్య వచ్చినా కూడా ఆ సమస్యని ప్రభుత్వం దృష్టిలో తీసుకెళ్లి ఈ సమస్యని పరిష్కరించడానికి కమిషన్ మీకు అండగా ఉంటుంది. ధైర్యంగా నిలబడండి. మీ మీద ఎవరు దాడులు చేసినా, ఎవరు మీ భూముల్ని ఆక్రమించుకుందామని అక్రమంగా ట్రై చేసినా కూడా కమిషన్ దీన్ని తీవ్రంగా పరిగణిస్తుంది. ఏమాత్రం సందేహం లేదు. ఇవాళ ఇక్కడికి వచ్చిన తర్వాత తహసీల్దార్ గారిని, ఆర్డీఓ గారిని కాంట్రాక్ట్లో పెడదామంటే వాళ్ళు ఎవరు కూడా అందుబాటులో రావడం లేదు. తప్పకుండా ఈ విషయాన్ని ఇక్కడే వదలం. విజయవాడ కమిషన్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళతో సంప్రదించడం కూడా జరిగింది. ఇవాళ అసలు ఎవరైతే ఈ టీఎస్ఆర్ వాళ్ళకి ఈ భూములు విక్రయించారని, ఆంజనేయరాజు గారు విక్రయించారని చెప్తున్నారో, అసలు ఆంజనేయరాజు గారికి ఈ భూముల మీద ఉన్నటువంటి హక్కేమిటి అనేది ముందు తేల్చేస్తాం. అందులో ఏమాత్రం సందేహం లేదు. అలాగే ఈ టీఎస్ఆర్ కళ్యాణ మఠం వాళ్ళు వచ్చి దౌర్జన్యంగా ఇక్కడ భూముల మీద ఆక్రమిద్దామన్నటువంటి ఆలోచన ఎందుకు చేస్తున్నారో వాళ్ళు, దీని పూర్వాపరాలు కూడా విచారిస్తాం. అవసరమైతే క్రిమినల్ కేసులు కూడా పెట్టడానికి ఏమాత్రం విచారించాం. ఇంకొక కష్టమైనటువంటి విషయం ఏంటంటే గిరిజనుల మీద దాడులు చేసి వీళ్ల భూములు ఆక్రమిద్దామని అక్రమంగా దౌర్జన్యం ఎవరు చేసినా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదైంది. గుర్తించుకోవాల్సింది మనం చేస్తున్నాం ఎవరికైనా సరే.
ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద యాక్ట్ కింద కేసు నమోదైతే చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. ఏమాత్రం సందేహం లేదు. వీళ్ళకి న్యాయం జరిగేదాకా మీ పక్షాన ఇవాళ రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఉంటుంది ఇవాళ.